హలో హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి హడావిడి లైఫ్లో స్మార్ట్ అప్లయన్సెస్ మీద రిలై అవ్వటం అనేది చాలా మంచి ప్రాక్టీస్ అనిపిస్తుందండి. ఇవి మన లైఫ్స్ని ఈజీ చేయటంతో పాటు పనులు కంప్లీట్ చేయటానికి వేరే వాళ్ళ మీద మన డిపెండెన్సీని కూడా తగ్గిస్తాయి. ఎన్నోసార్లు పదింటి దాకా కూర్చొని పనమ్మాయి రాదు అని అప్పుడు తెలిసాక ఇల్లుడ్చి తుడుచుకొని గిన్నెలు తోముకొని బా చాలా కష్టంగా ఉండేది. అలాంటి ఒక సిచ్యువేషన్లోనే 3 ఇయర్స్ బ్యాక్ డిసైడ్ అయ్యాం నేను మా వారు టు బై అ డిష్ వాషర్. చాలా రీసెర్చ్ చేసా, చాలా కుక్కీలాగా భయం భయంగానే బోలెడన్ని డౌట్స్తో తీసేసుకున్నాం. ఎంత రీసెర్చ్ చేసినా ప్రాక్టికల్గా వాడితే తప్ప రియాలిటీ తెలియదు కదా. సో అలాగే నాకు ఒక 2 మంత్స్ పట్టింది ఈ అప్లయన్స్కి అలవాటు పట్టడానికి. అండ్ ఇంకా అప్పటి నుంచి నో లుకింగ్ బ్యాక్. హాయిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తోమిన గిన్నెలు రెడీగా నా చేతి కింద ఉంటే ఇంకా అంతకన్నా హాయి ఏముంటుంది. సో ఇవాళ నా ఈ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేయడానికి ఈ వీడియో తీసుకొచ్చేసా. చాలామంది నన్ను పర్సనల్గా అండ్ కామెంట్స్లో కూడా అడిగారు, డిష్ వాషర్ పైన ఒక డీటెయిల్డ్ వీడియో చేయండి, అది పనిచేస్తుందా, తీసుకోవచ్చా అని. సో ఆ మిత్స్ అండ్ డౌట్స్ అండ్ డూస్ అండ్ డోంట్స్ చెప్పటానికే నా చిన్ని ప్రయత్నం ఈ వీడియోలో. ఇది స్పాన్సర్డ్ వీడియో కాదండి, జస్ట్ షేరింగ్ మై రివ్యూస్ సో దట్ నేను పడ్డట్టు డౌట్స్ మీరెవరు పడకూడదు అని. చాలామందికి డౌట్స్ ఉన్నాయి, డిష్ వాషర్ ఇండియన్ వెజల్స్ని వాష్ చేయడానికి పనికొస్తుందా. దానికి ఒకటే ఆన్సర్ అండి, ఎస్. ఇది తక్కువ వాటర్ తీసుకొని తోమటమే కాదు, రైట్ సైకిల్స్ చూస్ చేసుకొని రైట్ టైంలో రన్ చేస్తే ఎలక్ట్రిసిటీ కూడా తక్కువగానే యూస్ చేస్తుంది. నాది బాష్ డిష్ వాషర్ 14 ప్లేట్ సెట్టింగ్స్ది. ఇది 4 to 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి శుభ్రంగా సరిపోతుంది. ఈ డిష్ వాషర్ స్పెసిఫిక్గా ఇండియన్ కిచెన్స్ కోసం డిజైన్ చేశారండి, ఎందుకంటే ఇందులో అన్ని టైప్స్ ఆఫ్ గిన్నెలు సరిపోతాయి. ఇందులో 2 సెక్షన్స్ వస్తాయి. పైన సెక్షన్లో మీకు చిన్న చిన్న మగ్స్, గ్లాసులు, కప్స్ అన్నీ పెట్టుకోవచ్చు. అండ్ కట్లరీ యూనిట్ 2 విడిగా ఇచ్చారు. అది కాకుండా కూడా సెపరేట్గా ఒక కట్లరీ యూనిట్ ఇచ్చారు. ఇది కింద ర్యాక్లోకి వెళ్ళిపోతుంది. ఇందులో మనం పెద్ద గరిటెలు, విజిల్స్ పెట్టుకోవచ్చు. అలాగే బాటమ్ ర్యాక్లో పెద్ద గిన్నెలు పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇచ్చారు. అలాగే డిన్నర్ ప్లేట్స్ అవి కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో అడ్జస్టబుల్ ప్లేట్ ర్యాక్స్ ఉన్నాయి. ఇవి మనం కిందకి వంపేసుకుంటే గనక పెద్ద పెద్ద గిన్నెలు ఇబ్బంది లేకుండా పట్టేస్తాయి. ఈ కింద ఉండేది ఫిల్టర్ అండి. ఈ ఫిల్టర్ వల్లనే మనకి ఫుడ్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే అవి లోపలికి వెళ్ళిపోకుండా, దాన్ని అప్లయన్స్ని పాడ్ చేయకుండా ఈ ఫిల్టర్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇందులో 3 లేయర్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. పైన ఉన్న అది ఆ రెక్టాంగిల్ ఒక లేయర్, ఇప్పుడు నేను తీసిన జాలి ఒక లేయర్ అండ్ ఇదొక లేయర్. సో ఇలాగా అన్ని విధాలుగా అన్ని స్మాల్ పార్టికల్స్ వరకు అన్ని ఫిల్టర్ చేస్తుంది. అండ్ ఇలా 3 డిఫరెంట్ పార్ట్స్ కిందకి విడిగా వచ్చేస్తాయి. సో దీన్ని సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్తో 15 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను అండ్ ఇది సరిపోతుంది. అలాగే ఈ డిష్ వాషర్లో 2 ర్యాక్స్ కూడా ఈజీలీ రిమూవబుల్. అండ్ ఇందులో ఏంటంటే ఈ యూనిట్ ఏదైతే ఉందో ఇది సాల్ట్ కోసం ఇచ్చారు. డిష్ వాషర్కి సెపరేట్గా ఒక సాల్ట్ వస్తుందండి, హార్డ్ వాటర్ని నార్మలైజ్ చేయడానికి ఇస్తారు అది. అండ్ అలాగే ఫ్యాన్స్ ఉంటాయి. ఈ 2 ఫ్యాన్స్ హాట్ వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ యుటెన్సిల్స్ని క్లీన్ చేస్తాయి. పైన ర్యాక్లో కూడా అడ్జస్టబుల్ ప్లేట్ హోల్డర్స్ ఇచ్చారు, సో దట్ మనం ఏమైనా వేరే యుటెన్సిల్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అందులో. ఈ ర్యాక్ని కూడా మనం విడిగా తీసేయచ్చు. హైట్ అడ్జస్టబిలిటీ ఉంది ఈ ర్యాక్కి. 2 హైట్స్లో మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ పైన ర్యాక్లో ఏదైనా పెద్ద గిన్నె పెట్టాలనుకుంటే మనం హైట్ అడ్జస్ట్ చేసుకొని దాన్ని కిందికి పెట్టుకుందాం అనుకోండి, మనం గిన్నెలు పెట్టుకోవచ్చు అందులో కావాల్సిన హైట్లో. అలాగే ఆ 2 ఫ్యాన్స్ కాకుండా పైన ఒక స్ప్రింక్లర్ విడిగా ఇచ్చారు కంప్లీట్ అండ్ థరో క్లీనింగ్ కోసం. ఈ యూనిట్ ఏదైతే ఉందో ఇందులో డిష్ వాషర్ డిటర్జెంట్ కానీ లేకపోతే టాబ్లెట్ కానీ వేసుకోవడానికి ఇచ్చారు. అండ్ పక్క దానిలో రిన్స్ ఎయిడ్ వేసుకుంటాం. డిష్ వాషర్ ఎక్స్పెన్సెస్కి వచ్చేసరికి మనకల్లా కావాల్సింది సాల్ట్,
రిన్జైడ్ ఇంకా డిష్ వాషర్ డిటర్జెంట్. సాల్ట్ ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న హార్డ్ వాటర్ని దాన్ని నార్మలైజ్ చేసి మన గిన్నెల మీద వైట్ స్టెయిన్స్ లేకుండా చేస్తుంది. రిన్జైడ్ వచ్చేసరికి గిన్నెలకు ఒక షైన్ ఇస్తుంది అండ్ డిటర్జెంట్ తోమడానికి పనికొస్తుంది. ఇవి విడిగా తీసుకోవాల్సి వస్తుంది. ఇది కాకుండా మనకు కావాలంటే ట్యాబ్లెట్స్ దొరుకుతాయి, ట్యాబ్లెట్స్ కూడా తీసుకోవచ్చు. బట్ నేను ఇంతకు ముందర కూడా చెప్పాను కదా, నేను ఈ ప్రాసెస్ ప్రిఫర్ చేస్తా, ఎందుకంటే నాకు కావాల్సినంత డిటర్జెంట్ వేసుకుంటే నాకు సరిపోతుంది. ఇప్పుడు మిత్స్ ఆఫ్ డిష్ వాషర్కి వచ్చేద్దాము. చాలా మంది ఏమంటారు, ఆ గిన్నెలు ఒకసారి కడుక్కొని డిష్ వాషర్లో వేసే బదులు నేనే తోమేసుకుంటాను, ఇంకా డిష్ వాషర్ ఎందుకు అని అంటారు. యాక్చువల్గా ఇక్కడ 3 థింగ్స్ ఉన్నాయండి. డిష్ వాషర్లో మీరు కడిగి పెట్టనక్కర్లేదు. ఒకసారి మీరు ఫుడ్ పార్టికల్స్ అన్నీ తొలిచి పెడితే సరిపోతుంది. ఆ తొలవటం కూడా ఎందుకు, ఎందుకు అంటే ఫుడ్ పార్టికల్స్ వెళ్ళి అక్కడ ఇరుక్కున్నాయి అనుకోండి, అప్పుడు మనకి ఆ గిన్నెలు సరిగ్గా తోమవు, అవన్నీ అడ్డొస్తాయి ఫ్యాన్స్కి. సో మనకు వద్దు కాబట్టి ఒకసారి గిన్నెలు తొలిచి పెట్టుకుంటాం. రెండోది ఏంటంటే డిష్ వాషర్ స్క్రబ్బింగ్ పార్ట్ చేయదండి, అది ఓన్లీ తొలుస్తుంది, గిన్నెలన్నీ కడుగుతుంది. సో ఏదన్నా మాడిన గిన్నె కానీ లేకపోతే ఏదన్నా కొంచెం బాగా కాలిపోయిన గిన్నె కానీ ఉందని, ఇప్పుడు పాల గిన్నె ఉంది అడుగున కొంచెం అడుగు అంటుతుంది కదా, సో అదొక్కసారి స్క్రబ్ చేసి పెట్టుకుంటే మనకి గిన్నెలు క్లీన్గా నీట్గా వస్తాయి. థర్డ్ థింగ్ ఏంటంటే మనం డిష్ వాషర్ లేకుండా మామూలుగా గిన్నెలు తోముకున్నా కూడా మనం అన్నీ చెత్త అన్నీ తీసేసి పక్కన వేసేస్తాం, అలాగే గిన్నెలు ఒకసారి నానపెడతాం. అదే పని ఇక్కడ చేశాను. మీరు చూసారు కదా నేనేం స్క్రబ్ చేయలేదు, జస్ట్ రన్నింగ్ వాటర్ కింద గిన్నెల్ని పెట్టాను. అండ్ అవి డిష్ వాషర్లో బోర్లిచ్చి పెట్టాలండి. బోర్లిచ్చి పెడితే ఏంటంటే వాటర్ కింద నుంచి అడుగు నుంచి మొత్తం అంతా క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇందులో కాస్ట్ ఐరన్, ఐరన్, అల్యూమినియం, బ్రాస్, సిల్వర్ ఇవన్నీ పెట్టడానికి వీల్లేదు. ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ పెట్టచ్చు, గ్లాస్ పెట్టచ్చు, సెరమిక్ పెట్టచ్చు, కుక్కర్ల దగ్గర నుంచి అన్నీ వెళ్తాయి. ఎటొచ్చి ఏంటంటే డిష్ వాషర్ సేఫ్ మెటల్స్ మాత్రమే వాడాలి. అండ్ ఒకసారి లోడ్ చేశాక పైన కింద ఫ్యాన్ సరిగ్గా రొటేట్ అవుతున్నాయా లేదా చూసుకుంటే అన్నీ శుభ్రంగా క్లీన్ అవుతాయి. ఇందులో సైకిల్స్ వచ్చేసరికి 4 టైప్స్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయండి. ఇంటెన్సివ్ కడాయి ఉంటుంది, అది హైయెస్ట్ టెంపరేచర్లో డిషెస్ని క్లీన్ చేస్తుంది. అది యూజువల్గా ఎప్పుడు వాడతామంటే మనం ఎక్కువ బర్న్ అయిపోయినవి బాగా మాడిన కడాయిలు ఉంటే అవి పెట్టినప్పుడు వాడతాము. ఎక్స్ప్రెస్ పాకలు వచ్చేసరికి మంచి షైన్ కోసము. ఆటో వచ్చేసరికి నేను యూజువల్గా అదే వాడతాను. అది ఏం చేస్తుందంటే గిన్నెలకి ఉన్న జిడ్డుని బట్టి అది డిసైడ్ చేస్తుంది ఎంత టెంపరేచర్ వాడాలి, ఎలా చేయాలి అని. సో నేను ఇక్కడ ఆటోలో పెట్టి డిష్ వాషర్ సైకిల్ రన్ చేసేసాను. అండ్ ఇక్కడ గిన్నెలు చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అయితే మీకు ప్రతి గిన్నె కూడా శుభ్రంగా వస్తుందండి. మనం అలా చేయాల్సింది ఏంటంటే ఒక్కసారి అలా కడిగి పెట్టుకోవడం. కడగను కూడా అక్కర్లేదు, మీరు మామూలుగా పెట్టుకున్నా కూడా కడగకుండా ఉట్టి తుక్కు తీసేసి పెట్టుకుంటే ఫిల్టర్ని ఎవ్రీ డే క్లీన్ చేయాల్సి వస్తుంది. సో ఆ ప్రాసెస్ బదులు ఒకసారి తొలిచి పెట్టుకున్నామనుకోండి సరిపోతుంది అని నేనే కాదు డిష్ వాషర్ యూస్ చేసే చాలా మంది అదే బెటర్ ప్రాసెస్ అనుకుంటారు. అండ్ సిరమిక్స్ కానీ గ్లాస్ కానీ డిష్ వాషర్లో ఎంతో మంచి షైన్తో బయటకు వస్తాయి. ఈ గ్లాసెస్ చూడండి, కొత్త గ్లాస్ బౌల్స్ లాగా ఉంటాయి. అండ్ టీ స్ట్రైనర్ చూడండి, మన చేత్తో ఎంత రుద్దినా కూడా టీ స్ట్రైనర్ ఇంత నీట్గా ఇంత బాగా రాదేమో అనిపిస్తుంది. ఎవ్రీ అప్లయన్సెస్కి క్లీనింగ్ అవసరం, అలాగే డిష్ వాషర్కి కూడా అవసరమే. డిష్ వాషర్ క్లీన్ చేయడానికి చాలా క్లీనర్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి, కానీ నేను బౌల్లో వినిగర్ వేసేసి హాటెస్ట్ సైకిల్లో ఒక్కసారి రన్ చేస్తా. మంత్లీ వన్స్ నాకు ఇది శుభ్రంగా సరిపోతుందండి. ఎక్స్ట్రా క్లీనర్స్ అవి నేనేమి వాడను. ఒక డిష్ వాషర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ సేమ్ యాజ్ దట్ యూ గివ్ టు యువర్ మేట్. ఇంకా చెప్పాలంటే తన శాలరీతో పాటు తనకి మనం మళ్ళీ విమ్ బార్ అని లేకపోతే స్క్రబ్బర్ అని అవని ఇవని కొనాల్సి వస్తూనే ఉంటుంది. అలాంగ్ విత్ సమ్ టైమ్స్ వాళ్ళు వస్తారు రారు, ఈ గోలలన్నీ కూడా పడాల్సి వస్తుంది. డిష్ వాషర్ ఎక్స్పెన్స్ మ్యాక్సిమమ్ రేంజెస్ ఫ్రమ్ 1000 rupees to 1500 అండి, ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, సాల్ట్, రిన్జైడ్, డిటర్జెంట్. అది కూడా రోజుకు ఒకసారి వాడితే
మంత్లీ వన్స్ సాల్ట్ ని రీఫిల్ చేయాల్సి వస్తుందండి. యాక్చువల్గా డిష్ వాషరే మనకి చెప్తుంది సాల్ట్ అయిపోయింది రీఫిల్ చేయండి అని చెప్పి, అలాగే రిన్సైడ్ అయిపోయింది రీఫిల్ చేయండి అని అదే ఇండికేట్ చేస్తుంది. ఇండికేట్ చేసినప్పుడు మనం రీఫిల్ చేసుకోవడమే. రిన్సైడ్ వీక్లీ వన్స్ ఆర్ 10 డేస్కి ఒకసారి పడుతుంది, సాల్ట్ మాత్రం మంత్లీ వన్స్ అవుతుంది. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద హార్డ్నెస్ ఇన్ యువర్ ఏరియా, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఇన్ యువర్ ఏరియా. అలాగే నైట్ టైం సైకిల్ ని రన్ చేస్తే, ఆఫ్టర్ 9 సైకిల్ ని రన్ చేస్తే యూనిట్ ఛార్జ్ తగ్గుతుంది. సో 9 PM to 8 AM లోపల మనం ఒకవేళ డిష్ వాషర్ ని రన్ చేస్తే కనుక ఆ టైంలో యూనిట్ ఛార్జ్ తక్కువ ఉంటుంది, కాబట్టి మనకి ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ కూడా తక్కువ అవుతుంది. ఇఫ్ ప్లాన్ ప్రాపర్లీ ఇది చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. బంగారం ఒక్కసారి ఆలోచించండి. నేను ఇదేమీ ప్రమోట్ చేయటం లేదు, బట్ దెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన చేతి కింద మనకు కావాల్సినవన్నీ ఉంటే అది చాలా హాయిగా ఉంటుంది. ఒకటి ఏంటంటే నార్మల్ డిటర్జెంట్ పౌడర్స్ ఆర్ లిక్విడ్స్ మాత్రం వాడద్దు, దానివల్ల అప్లయన్స్ పాడైపోతుంది. డిష్ వాషర్ రిలేటెడ్ లిక్విడ్సే వాడాలి, డిష్ వాషర్ రిలేటెడ్ పౌడర్సే వాడాలి. అండ్ ఇక్కడ సైకిల్ ఫినిష్ అయిపోయింది, స్టెరిలైజ్ అయిపోయి డిష్ వాషర్ ఎంత హాయిగా ఎంత వేడివేడి సెగలు వచ్చిందో చూడండి. సో ఇది నాకు నెక్స్ట్ 1 మంత్ వరకు క్లీన్ అండ్ స్పిక్ అండ్ స్పాన్ ఉంటుంది. అలాగే నేను చెప్పాను కదా బోర్లు ఇచ్చి పెడితే అలా వాటర్ మీకు స్టాగ్నేట్ అవ్వదు అనమాట బౌల్లో, కానీ నేను ఇక్కడ వినిగర్ వాడుతూ పెట్టా కాబట్టి అలా పెట్టాల్సి వచ్చింది. సో ఎప్పుడు కూడా గిన్నెలు బోర్లు ఇచ్చి పెట్టాలి డిష్ వాషర్లో. నాకు గుర్తున్నంత మటుకు అన్ని పాయింట్స్ కవర్ చేయడానికి ట్రై చేశానండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. తొందరలోనే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.